నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత హైడ్రాతో ఒక హడావిడి అనేది జరిగింది హైడ్రామా జరిగింది అనేటువంటి ఆరోపణలు విమర్శలు ఇవన్నీ కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి ఎందుకని అంత హడావిడిగా తీసుకురావాల్సి వచ్చింది అందులోను కండిషన్స్ తో ఇప్పుడెందుకు హైడ్రాకి అనుమతిస్తారు లేకుంటే కట్టడాల కూల్చివేత లేకుంటే చెరువుల పరిరక్షణకి సంబంధించి ఇప్పుడు ఇఫ్ అండ్ బడ్స్ అనే కండిషన్స్ ఎందుకు వచ్చాయి మనతో పాటుగా ఉన్నారు ఇరిగేషన్ మాజీ మంత్రి సీనియర్ లీడర్ పొన్నాల లక్ష్మయ్య గారు లక్ష్మయ్య గారు నమస్కారం సార్ ఎలా ఉన్నారు మీరు నమస్కారం అమ్మ మీకు యాజమాన్యానికి మనమే దయదలిసి చూసే వీక్షకులకు హైడ్రా వచ్చింది సో హైడ్రా చేస్తున్న హడావిడి మామూలుగా లేదు హైడ్రా డ్రాగన్ అని కొంతమంది అభివర్ణిస్తే హైడ్రా హైడ్రామా చేస్తుందన్నారు లేదు హైడ్రా అనేది కేవలం ఒక రెస్క్యూ చేయడమే కాదు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కూడా చెప్తున్నారు హడావుడిగా ఎన్ కన్వెన్షన్ కూల్ చేశారు ఆ తర్వాత మిగతా కట్టడాలు అక్రమంగా ఉన్నాయని అన్నారు కోర్టులు అయ్యాయి కేసులు నోటీసులు ఇవన్నీ అయిన తర్వాత లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే గతంలో కట్టినట్టు కట్టడాల దగ్గరికి వెళ్ళము సరికొత్తగా ఇప్పుడు ఎవరైతే కడుతున్నారో వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తాం ఎలా చూస్తున్నారు సార్ ఎందుకని ఇలాంటి ఒక క్లారిటీ అనేది ముందు మిస్ అయిందా ఇప్పటికే అదే మిస్సింగ్ క్లారిటీ ఉందా అన్నీ టకటక వరుసగా మీరే చెప్పేశారు జరుగుతున్నది ఇలా జరగా జరగాల్సిన అవసరం గురించి జరగడానికి కారణాల గురించి జరగకముందు ఈ ప్రభుత్వ పెద్దలు ఏం చెప్పింది అనేది ఒక అంశం ఏదేమైనా పర్యావరణాన్ని కాపాడుకొని ప్రజా జీవితాన్ని సుఖమయం చేయడానికి చేసే దాంట్లో రాజకీయాలు ఉండకూడదు అది అందరూ ఒప్పుకుంటాం కానీ రాజకీయాల్లో పరిపాలనలో ఒత్తిళ్ళు ఉంటాయనేది కూడా మనకు తెలుసు అందుకే సత్యమేవే జగితే అనేది రాజకీయాలలో చాలా పనిచేస్తుందేమో అనుకుంటా ఎందుకంటే వెంటనే సత్యం సత్యంగా నిలబడదు అబద్ధం తొందరగా పాకిపోతుంది సత్యానికి ఆలస్యం అవుతుంది ఉన్నప్పటికీ ప్రభుత్వాలే నాయకులే చట్టాలను తెలిసిండి కూడా అమలు చేయలేటువంటి పరిస్థితి రాజకీయాల్లో పరిపాలనలో ఒత్తిళ్లతో స్వలాభం కోసము ఉంటుంది అంటే ఉన్నట్టు మనం చట్టానికి కట్టుబడి ఉంటాము అని ప్రతిజ్ఞ చేస్తాం తొట్టేస్తాం రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం అలా కట్టుబడి ఉండే దాంట్లో ఆలస్యం ఎందుకు జరుగుతుందో ఇక మీరే చెప్పారు ఇక వంటగా అంటే నేను అనేది ఒకటి ఇప్పుడు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండే పరిస్థితుల్లో సరే ఆక్రమల్ని అంటారా లేకుంటే ప్రభుత్వమే ఇచ్చిందా లేకుంటే పేదవాళ్ళు ఎక్కడా లేక చివరికి తాముకు తమకు కనిపించిన ప్రదేశంలో ఏదో రకంగా కట్టుకున్నారా నినాదాలతోటి ఉద్యమాలతోటి పేదవాళ్ళను చేస్తలేమనేది ఇవన్నీ ఉన్నాయి కాదనేది కాదు ఈ నేపథ్యంలో మరి పర్యావరణాన్ని రక్షించుకోవడం చేసే దాంట్లో మనం ముందు ఉండాలి తప్పనిసరిగా చేయాలి ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించాలి సుఖమైన జీవితానికి బాటలు వేయాలి ఇప్పుడు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి ఎలా పరిరక్షించుకోవాలంటారు అదే ఇక్కడ ఒకటి ఓకే దీంట్లో ఎవరికి రాజకీయాలకు నాయకులకు ఎవరికి కూడా భేదాభిప్రాయాలు ఉండకూడదని కానీ అమలు చేసే దాంట్లో విభిన్న అభిప్రాయాలు ఆలోచనలు స్వలాభము లేకుండా ఉంది అని నేను అనలేను కానీ ఎన్నికల ముందని చెప్పాడు ముఖ్యమంత్రి వీడియో చూసాలా ప్లీజ్ అంటే సోమేష్ కుమార్ ఇంత పొడుగు అంటాడు పోయి అయ్యప్ప సొసైటీల ఉన్న పలంగా రూపాయి రూపాయి సమేసి ఉద్యోగస్తులు రెండు వందల గజాలు నాలుగు వందల గజాల కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి పాపం నేలమట్టం చేసిండు చట్టంలో ఒక ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు దాంట్లో కట్టుకున్నారు ఒకవేళ అనుమతులు లేవనుకోండి రెగ్యులరైజ్ చేయడానికి అవే సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీరు గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి ఇంకోటి నువ్వు అయ్యప్ప సొసైటీ కార్కు ఒక ఫార్ములా ఇచ్చేది ఉండే ఆయన ఏం మాట్లాడాడు ఎన్నికల ముందు ఇది కొంత ఇదైనా కూల్చకూడదు ఇది దేశ సంపద కట్టడాలు అది ఇంకా పేదవాళ్ళ ఇబ్బందులు అవుతాయి చేయకూడదు అని చాలా గట్టిగా చెప్పాడు ఏదో అయ్యప్ప దానికి గురుకుల ట్రస్ట్ భూములు దాని మీద గత ప్రభుత్వం ఏదో యాక్షన్ తీసుకోబోతున్నదో అనుకున్నదో దాని మీద మాట్లాడుతూ చేయకూడదని చెప్పాడు మరి తొమ్మిదిన్నర మాసాల తర్వాత తానే స్వయంగా తాను చెప్పిన దానికి సరే ఆయన ఎప్పుడైనా చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాడా లేదు కదా ఇది ఒక్కటే ఎందుకని అలా వాస్తవమా కదా రాజకీయాల్లో అలా చేస్తున్నాడు ఎందుకంటే వచ్చేసి నైట్గా రాత్రి మరి కలబడ్డదా ఇంకేమన్నా అయిందా ఇంకేమన్నా అయిందా తెలియదు తెలియ వరకే కూల్చడం ఓకే పర్యావరణాన్ని రక్షించడం చేస్తున్నామని చెప్తున్నాం చెప్పే సమయంలో నేను ఒకటే అంటా ఇప్పుడు మన కళ్ళ ముందు ఎవరో ఎవరో వచ్చి మన కళ్ళ ముందట ఉన్న వాళ్ళలో ఒకరిని చంపుతాడు హత్య చేశాడు అనుకోండి నేను మీరు చూశామని మనమే డైరెక్ట్గా పోయి ఎవరైతే నిందితున్న హత్య చేశాడో ఆయన చంపుతామా లేదు అంటే ఉన్నట్టు ఎవరైతే చట్టం గురించి మాట్లాడుతున్నారో ఇలా చేయకూడదు కదా న్యాచురల్ జస్టిస్ కూడా ఉండాలి కదా న్యాయస్థానాల్లో న్యాయవాదులు అంతకుని తరఫున మాట్లాడతారు నిందితుల తరఫున మాట్లాడతారు చివరికి న్యాయస్థానాలు న్యాయమూర్తులు చెప్పిన దాని మీద మనం తీసుకుంటాం న్యాచురల్ జస్టిస్ టైమ్ ఇస్తాం ఇవాళ మూడు నాలుగు అంశాలు హైడ్రా అనే దాన్ని తీసుకొచ్చేసి నువ్వు కొలగొడుతున్నావు నీకు చట్టబద్ధత ఉందా నంబర్ వన్ చట్టబద్ధత లేదని ఈ పర్యావరణాన్ని రక్షించకూడదంటే అది మనం తప్పవుతుంది పర్యావరణాన్ని రక్షించుకోవాలి పూర్తి చేయాలి కానీ ఆ రక్షణ లోపల నువ్వు న్యాచురల్ జస్టిస్ ఇస్తున్నావా అందుబాటులో అంటే అమల్లో ఉన్న చట్టాల ద్వారా చేయగలుగుతున్నావా హైడ్రాకు చట్టధతి ఉందా నంబర్ వన్ నాకు తెలిసిన తోటకు లేదు హైడ్రా నోటీసులు ఇస్తున్నదా నోటీసులు కూడా ఒకరికి ఇస్తుంది ఒకరికి ఏదో అది వేరు ఏదో రెండు మూడు కూల కొట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అన్నో తమ్ముడో ఎవరో ఆయనకు కూడా ఇచ్చారు ఎందుకు తెలుసా హే రేవంత్ రెడ్డి అన్నకే నోటీసు ఇచ్చారు కదా అని జనాన్ని మభ్యపెట్టడానికి మొదలు నీకు చట్టబద్ధత లేదు నువ్వు నోటీసులు ఇస్తలేవు ఎవరు ఇస్తున్నారు జిఎస్ఎంసీ ఇస్తుంది తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తుంది ఇరిగేషన్ ఇస్తుంది ఇంకెవరో ఇస్తున్నారు కానీ దానికి న్యాచురల్ జస్టిస్ ప్రకారం టైం ఇవ్వట్లేదు కానీ స్వయంగా ఇష్టం వచ్చిన తిరిగా యాక్ట్ చేస్తున్నారు నేను ఇవన్నీ మాట్లాడే ముందు ఒక మాట అన్నాను ఇవి న్యాయ సంబంధమైన విషయాలు రాజకీయ నాయకులు ఎవరైనా మాట్లాడితే దానికి విలువ ఉండదు రాజకీయాల కోసం మాట్లాడుతున్నారంటారు అని నేను మొన్నటి వరకు సుప్రీం సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఈ ప్రస్తావన వారి నోటీస్కి వచ్చిందో ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారో మీకు తెలుసు నేనంటే రాజకీయ కోణంలో ఓహో సుప్రీంకోర్టు అన్నదని అంటారు మళ్ళా అందుకోసం అది కాకుండా మరి నేచురల్ జస్టిస్ ఇవ్వడానికి దేశమంతా కూడా ఇది మంచిది కాదు అని చెప్పడానికి చేసేది ఓకే మీరు పర్యావరణాన్ని రక్షించడానికి చేసే ప్రయత్నంలో సడన్గా మీరు ఈ పని చేస్తున్నారు కానీ ఇలా కూలగొట్టగానే పర్యావరణం క్లియర్ అవుతా అడ్డంకులు పోతాయా పోషిన మట్టి డ్రీస్ బుల్డ్ ఆ డెబ్రీస్ ఏదైతే ఉందో కూలగొట్టిన తర్వాత ఇవన్నీ తీసి వేరే దగ్గర పోవాలి కదా అవన్నీ క్లియర్ చేయాలి కదా అవన్నీ క్లియర్ చేయడానికి తీసేయడానికి ఈ ప్రభుత్వం కూలగొట్టే ముందు ఏమైనా బడ్జెట్ శాంక్షన్ చేసిందా ఇప్పటికైనా డబ్బులు ఉన్నాయా ఇప్పటికైనా ఆ డెబ్రీస్ని తీసేస్తున్నారా అంటే అవునటు ఎవరిని నమ్మించడానికి ఓకే ఈజ్ అగెన్స్ట్ రూల్ ఈజ్ అగెన్స్ట్ నామ్ పర్యావరణాన్ని అందరం మనం కాపాడుకోవాలా కానీ దానికి ఒక పద్ధతి లోపల నువ్వు చేయకపోతే మొన్న ఒక మాట తొమ్మిదిన్నర మాసాలు ఆగి రాత్రికి రాత్రి చేసి బుల్డోజులతో చేసి దేనికోసం చేస్తున్నావు సంచలనాన్ని కోసం చేస్తున్నావు నిజంగా నువ్వు రక్షించాలి అంటే ఏం చేయాలి తెలుసా ఇంత డబ్బు పెడుతున్నాము ఇవన్నీ క్లియర్ చేద్దాం ఓకే చేయండి ఆ మాట చేయట్లేదు కదా సుప్రీంకోర్టే చివాట్లేసింది కదా అంతకుముందు చివాట్లేసింది దీని మీద కూడా చివాట్లేసినట్టే కదా లెక్క అందుకోసం ఇది న్యాయ సమ్మతం కాదు న్యాచురల్ జస్టిస్ కాదు కాకపోతే ఏంటి అంటే ఓకే ఇంకో విషయం ఆలోచించాలి ఇప్పుడు ఇంత గండిపేట కానీ లేకపోతే హిమాయత్ సాగర్ కానీ అంతా కలిపితే మూడున్నర మూడున్నర టీఎంస్ నీళ్ళు ఉన్నాయి వాటర్ స్పెడ్ ఇందులో ఏ మేరకు వాటర్ స్ప్రెడ్ ఏరియా తగ్గింది అనేది ఒక నిర్ధారణ చేసుకొని ఈ ఈ పనులు న్యాచురల్ జస్టిస్ ప్రకారం చేస్తూనే పర్యవసానంగా ఆల్టర్నేటివ్గా మరో ఓ జలాశయాన్ని కట్టి వాటర్ స్ప్రెడ్ ఏరియా ఏ ప్రాంతానికి చేసినట్టయితే బాగుంటుంది కదా ఆ ఆలోచన ముందు పెట్టారా లేదే ఇప్పుడు గుడ్డోడు ఏనుగురు టచ్ చేసి ఏడుగురు తొమ్మిది మందో పదకొండు మందో నాకు తెలియదు పదకొండు రకాలుగా మాట్లాడతారట తొండం చూసిన ఆయనే తొండం డిస్క్రైబ్ చేసుకుంటే ఏనుగట్లుంటుందని కాళ్ళను చూసిన ఆయన కాళ్ళను చూసినట్టుని చెవులు చూసినా చెవులు చూసినట్టుగా ఇగో ఇలాంటి పద్ధతులు ప్రజాభిష్టం మేరకు చే చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి అది కాపాడినట్ట ఇంట్లో రెండు మూడు ఉన్నాయి ఒకటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తారు ప్రజాక్షేమం మేము చాలా చేస్తాం వాళ్ళు చేశారు చే వాళ్ళు చేయని కూడా మేము చేస్తామని చెప్తారు ఎవరైనా కానీ ఒకటే ప్రశ్న పేద ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలకు తెలివద కలియకుండా ఆటంకం లేకుండా అవి కొనసాగిస్తూనే ఈ పేద ప్రజలకు మరింత సాయం చేద్దామనే ఆలోచనతో ముందుకొచ్చి ప్రజల ముందుకు కానీ మీడియా ముందుకు కానీ అసెంబ్లీలో కానీ చెప్పగలుగుతారా చెప్పగలుగుతారా ఫోకస్ దేని మీద పెట్టాము అనేది ఫోకస్ పెట్టడం వేరు కానీ ఉన్నై తీసేసి ఉన్నై కొనసాగించకుండా ఉన్న వాటిల్లో ఆలస్యం చేస్తూ ఇవాళ రైతుబంధు ఉంది దేశంలో ఎక్కడైనా ఇచ్చారా రైతుబంధు సరే రుణమాఫీ ఉంది అది రెండు అయిందా మూడు అయిందా ఎంత చేసిన ఆ డిబేటు పక్క పెడదాం కానీ రుణమాఫీ ఎక్కడ డైరెక్ట్గా బ్యాంకు పోతుంది రైతుకు రాదు రైతు బంధువు రైతులకు వస్తుంది నువ్వు ఎలక్షన్ ఉన్నదని చెప్పి ఓహో ఎలక్షన్ కమిషన్కి చెప్పి ఇత్తనాలు వేసే అప్పుడు చేరకుండా చేసి మళ్ళీ తర్వాత ఎలక్షన్ రోజు ఒక డిక్లేర్ అయిన రోజే మేము చేస్తామని చెప్పి వరి కోతలు అయిపోయి వడ్లు కళ్ళాలకు వచ్చి అమ్ముడు పోయిన తర్వాత కూడా ఇయ్యలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉండి ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కూడా ఇతరులకు తమకు నచ్చిన వాళ్లకు పెండింగులో ఉన్న బిల్లుల కోసం తమ స్వార్థం కోసం స్వార్థం అంటే మీకు అర్థమైంటుంది వాళ్ళ కోసం చేశారు కానీ రైతులకు ఇవ్వలేదే తర్వాత ఓ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మొత్తం ఇచ్చేస్తా ఉన్నారు ఇలా ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు లక్షల మంది కూడా రాలేదు మొత్తం అన్నారు కదా మేమేం అనలేదే వచ్చిందా రాలేదు నువ్వు వస్తే అదంతా నలభై ఎనిమిది కోట్లు నలభై తొమ్మిది కోట్లని అందులోనేమో ముప్పై కోట్లు క్యాబినెట్ మీటింగ్లో ముప్పై కోట్లని చివరికి ఇచ్చింది పదిహేడు వేల కోట్లు అది అందరికీ రాలేదు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది రైతులు ఇంకా రాలేదు అంటే నేను చెప్తున్నది ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఈ రకంగా అది ఇవ్వకుండా చేస్తున్నారు మిగతా సంక్షేమ కార్యక్రమాలు నిలుపుదల చేసి సో ఇవన్నిటిని మరిపించడానికి డైవర్ట్ చేయడానికైనా మరిపించడానికి మోసం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము చట్టానికి అని చెప్పుకుంటూ సంచలనాల ద్వారా అసలు విషయాలను పక్కన పెట్టి ముందుకెళ్ళడానికి ఓకే ముఖ్యమంత్రి ఉన్నారు ఇంకో మంత్రి ఉన్నాడు ఇప్పుడు మీరైనా మేమైనా జనమైనా ఎవరైనా ఓ ముఖ్యమంత్రి అయితే రావాలి కదా అది మంచిదా చెట్టు ఆలోచన చేస్తుంది మళ్ళీ మనం కూర్చుంటాం అది వేరు కానీ నాలుగు వందల ఇరవైయా హామీలు మొన్న ఎవరో అంటే నాలుగు వందలు ఇరవై కాదు ఇరవై ఒక్కటి అన్నారు నాలుగు వందల ఇరవై అయినా నాలుగు వందల ఇరవై ఒక్కటైనా అది నాలుగు వందల ఇరవై హామీ కదా ఫోర్ ట్వంటీ యాక్షనే కదా ఫోర్ ట్వంటీ యాక్షనే కదా ఇంతవరకు ఏం లేదు కదా ఐదు ఆరు ఆరిట్లో పదమూడు ఏం చేశారు కనుక ఓకే చేయాలి టైం పడుతుంది మేము ఒప్పుకుంటాం కానీ ఈ మాట మీరు చెప్పగలుగుతారా ఇప్పటి వరకు అందుతున్న పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు తిలోదకాలు ఇవ్వకుండా నిలుపుదలు చేయకుండా ఆటంకపరచకుండా కొత్తగా మేము ఇచ్చేటి చేస్తామని ధైర్యంగా ముందుకొచ్చి చెప్పగలుగుతారా చేస్తారా అది లేకనే ఈ సంచలనాలతోటి దృష్టి మరల్చే ఎత్తగడ ఏమనుకుంటారు తెలుసా ఇప్పటికే పది నెలలు అయిపోయింది మేము ముఖ్యమంత్రి అయినాము నేను మంత్రిని అయ్యాను మళ్ళీ ఐదేళ్ళకి ఎన్నికలు కదా ఎన్నికలప్పుడు ఏదో మళ్ళీ కొత్త మాత్రం పడదాం ఇంకో నాలుగేళ్ళు ఉంది ఇలా నాలుగేళ్ళు పెట్టండి ఎన్నికలప్పుడు మళ్ళీ కొత్త మాత్రం ఆడదాం అప్పటిదాకా అయినాం దాటిద్దాం అప్పటిదాకా కథలు చెప్దాం అప్పటిదాకా దృష్టి మరల్చుదాం ప్రయత్నం చేద్దాం ఎన్నికల్లో అదే పని చేశారు ఎన్నికల ముందు ఎన్నికలప్పుడు ఎన్నికల తర్వాత అదే పని చేస్తున్నారు లేకపోతే ఇక్కడ ఒక మాట పర్యావరణం గురించి అన్నాం కదా పర్యావరణంలో ఏముంది గండిపేట సాగర్ రెండు ఏడు టీఎంసీలు సగం పోయినా మూడున్నర పోయినా నాలుగు పోయినా మూడు టీఎంసీలే అనుకుందాం ఈ నాలుగు టీఎంసీల బదులు ఆల్టర్నేట్గా కొత్త తీసుకురావట్లేదు ఎందుకంటే భూమిదారులు పెరిగినాయి మీరు చేయలేరు చేస్తే మంచిది కొద్దిగా దూరం పోయి చేయాలని మనం అంటున్నాం ఇది కాకుండా కేసీఆర్ గారు పది సంవత్సరాలు చేసిన చరిత్ర ఎంత ప్రాణాయుత చేయలలో భాగంగా అప్పటి నాకు తెలుసు కాబట్టి మేము చేశాం కాబట్టి నలభై నాలుగు టీఎంసీల నిల్వ నిలుపుకోగలిగిన రిజర్వాయర్లు మాత్రమే పెట్టాం వచ్చిన తర్వాత దాన్ని నూట నలభై ఏడు టీఎంసీలు చేశాడు అంటే నూరు టీఎంసీల అదనపు జలాశయాలు తెలంగాణలో సృష్టించాయి పాలమూరు రంగారెడ్డిలో అరవై ఐదు డెబ్బై ఉన్నాయి అంత కలిపితే దాపు రెండు వందల టీఎంసీల నిల్వగలిగిన సామర్థ్యాన్ని కొత్తగా ఇదంతా ఎన్విరాన్మెంట్ కాకరికి వస్తుంది కదా కాదా ఇక్కడ ఒక్క దగ్గరనే వస్తుందా అంతటా వస్తుంది కదా అంటే అది చేశారు కాబట్టి ఇది వద్దు అని చేయకపోతే ఏంది అని నేను అన్నా బాధ్యత బాధ్యత ఒక్క ఒక్క నిమిషం బాధ్యత కానీ ఇది చేస్తూనే పర్యావరణాన్ని రక్షించడానికి దేశంలో ఏ రాష్ట్రంలో అయినా చెట్ల పెంపకం జరిగిందా మన దగ్గర అయినట్టు హరితహారం హైదరాబాద్లోనే మన కళ్ళ ముందే చూస్తున్నారు కదా ఈ చదువుకున్న వాళ్ళంత తిరిగే వాళ్ళంతా మీరు కూడా చూస్తున్నారు కదా గతంలో జరిగిందా దేశంలో ఎక్కడైనా జరిగిందా కాలేదే ఇటు హరితహారము రిజర్వాయర్స్ వస్తేనే కదా పంటలు పంటలు ఎక్కువ పండితే ఏమన్నట్టు డెబ్బై ఎనిమిది డెబ్బై ఐదు లక్షల టన్నుల నుంచి మూడు వందల లక్షల టన్నులు పండించడం అంటే పంట విస్తీర్ణం లేదా ఇది ఒక్క నిషం ఇది వాతావరణానికి మంచి చేస్తుందా లేకుంటే వాతావరణాన్ని కలుషితం చేస్తుందా అంటే ఒక సందర్భంలో పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేయకపోయినా రాష్ట్ర ప్రజల కోసం శాశ్వత ప్రాతిపదికన పర్యావరణాన్ని రక్షించడానికి చర్యలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు అని చెప్తున్నా అందుకోసం ఇది కాదు ఇది ఆలోచించాల్సిన అవసరం చెప్తున్నా అయితే చెరువులు అలా మాయమైపోవడానికి ప్రధాన కారణం ఇష్టం వచ్చినట్టుగా అనుమతులు ఇచ్చారు అడ్డుకునే పని గత సర్కారు చెయ్యలేకపోయింది ఇప్పుడు మేం చేస్తుంటే గత సర్కారు చెందినటువంటి పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు ఇవన్నీ చిల్లర గత ప్రభుత్వం పది ఏళ్ళలో ఏం చేయలేదు అనేది ముప్పై ఏళ్ళ ఎవరు చేయలేదు ఇవాళ ఉన్నమాట అన్నాం రాజకీయాల్లో నేను అందుకే మొదటి మొదటి రెండు నిమిషాలు ఏమన్నాను రాజకీయాలు పరిపాలన ప్రజాస్వామ్యం ఒత్తిళ్ళు చెప్పాను ఇప్పుడు మహిళా రిజర్వేషన్స్ కావాలని ఎప్పటి నుంచి అంటున్నావు అయిందా రెండు వేల పదకొండులో రాజ్యసభలో పెట్టారు పాస్ అయింది కనీసం పార్లమెంట్లో ప్రవేశింప బిల్లు ప్రవేశ పెట్టడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత ఎలక్షన్లు వస్తున్నాయని మహిళా ఓట్ల కోసం మోడీ గారు ఆదర మెజారిటీ ఉండి ఇప్పుడు పెట్టాడు అది కూడా వచ్చేట్లేదు లేండి ఇంకో ఏడు సంవత్సరాలు పడతాం అంటే దాని అర్థం ఏంటి ఓ మంచి పని చేయడానికి కూడా ఈ రాజకీయాల్లో ఉండి ఆలస్యం అవుతున్నది అనేది అర్థం చేసుకోమని కోరుతున్నాను ప్రత్యామ్నాయంగా మనం ఏం చేసామో లేదో ఆలోచించాలి ఓకే ఒత్తిళ్ళు ఉన్నాయి ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయంగా ఈ విషయంలో మేము మెరుగు చేసావా లేదా అని ఆలోచిస్తే ఈ మాటకు తావు ఉండదు చిల్లర మాటలు అవి ఓహో మరి నువ్వు ఎలక్షన్ల ముందు గిట్లందని చెప్పినావు మరి గత ప్రభుత్వం చేయలేదు చేయలేదని ఇప్పుడు అంటున్నావు కదా మరి ఎలక్షన్ల ముందు నువ్వేమన్నావు వద్దనావా లేదా దీనికి సమాధానం చెప్తాడా అగో ఇక్కడే మీడియా గుర్తించాల్సిన అవసరం ఉంది చర్చించాల్సిన అవసరం ఉంది నిలదీయాల్సిన అవసరం ఉంది అప్పుడు ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉన్నాయా రేవంత్ మీద ఏం ఒత్తిడి ఒత్తిడి ఉన్నది తను ఏం చేయలేడు కాబట్టి ఇదోటి చేస్తే సంచలనం ఉంటుంది అయ్యో మరుగున పెట్టడానికి మభ్యపెట్టడానికి మోసం చేయడానికి మా తాము ఇచ్చిన హామీలు నిలుపుకోలేని దైన్య పరిస్థితిలో ఉండి అది చెప్పుకోలేక నేను అందుకే మొదలు మొదలైన్నాను పేదలకు ఏ రూపంలో చేసినా పేదలకు చేసాడే కదా ఎవరు చేసినా అది కొనసాగిస్తామని చెప్తారా ఆటంకం లేకుండా చేస్తామని చెప్తారా ధైర్యం ఉందా చెప్పడానికి అన్నానా మొదలే అందుకోసం మీరు అడిగిన ప్రశ్నకు మొట్టమొదటి ఈ రెండు నిమిషాలలోనే చాలా సమాధానాలు ఉంటాయి ఇప్పుడు స్వాతంత్రం వద్దన్నారా దేశంలో రెండు వందల సంవత్సరాలు పట్టిందా గాంధీ గారు నెహ్రూ గారు సుభాష్ చంద్రబోసు పటేల్ వచ్చిన తర్వాతనే ఆ పదేళ్ళలోనే ఊపందుకున్నది కదా ఒత్తిడి పెరిగింది కదా ఒత్తిడి పెరిగిన తర్వాత పారిపోయారు కదా అట్లాగే తెలంగాణ ఉద్యమం ఎన్ని సంవత్సరాలు నేను యాభై ఐదులో ఆంధ్రప్రదేశ్ కాకముందు బడిగంట కొట్టి బజార్లోకి పోయి విశా అప్పుడు విశాలాంధ్ర వద్దరు ఆంధ్రప్రదేశ్ మాట రాలా విశాలాంధ్ర వద్దు తెలంగాణ వద్దు అని ఆంధ్ర టీచర్లు ఉంటే ఏ ఇడ్లీ సాంబార్ గోబాయక నినాదాలు పెట్టాము యాభై ఐదులో ఓ కుర్రవాడిగా నాలుగో తరగతి ఐదో తరగతి కుర్రవాడిగా అటువంటి చరిత్ర కలిగింది యాభై ఐదు అరవై సంవత్సరాల చరిత్ర తర్వాత ఊపి ఎప్పుడు వచ్చింది కేసీఆర్ గారు నిరాదీక్ష కానీ ఆయన ఇది కానీ సరే అది ఆ టైం వచ్చేసింది ఒత్తిడి పెరిగింది తప్పనిసరి ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పిన వాళ్ళు ఐదు ఆరు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి కూడా చేయలేకపోయినారు అంతేనా ఇప్పుడు చేశారు చేయాల్సి వచ్చింది అందరూ ఒప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఇవి రాజకీయాల్లో పరిపాలనలో మనం చూస్తున్నాం అందుకోసం అది ప్రాముఖ్యం కాదు మెజారిటీ ప్రజలకు మెజారిటీ లబ్ధి కలుగుతుందా లేదా అనేది చూడడమే ఇమీడియట్ లక్ష్యం రాజకీయ పరమైనటువంటి విమర్శలే చేస్తున్నారు తప్ప దాని వెనకాల ఉన్నటువంటి నేపథ్యాన్ని గుర్తించట్లేదు ఏదైతే చెరువులు దాంతో పాటుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కూడా చూడడానికి హైడ్రా వచ్చింది అనే మాట అని ఇప్పుడు చేసేవాళ్ళు ఆ మాట అనుకోండి ఇంకేమంటారు ఓకే ఇదే రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారని అంటున్నావే నువ్వు రాజకీయ కోణంలో మాట్లాడింది దానికి సమాధానం చెప్పలేదు కదా ప్రత్యామ్నాయం చేయట్లేదు కదా ఓకే నువ్వు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారని ఆరోపణ చేస్తున్నావు మరి నీవంతే అంతే చేసావు ఎవరైతే దొంగతనం చేశాడో వాడే దొంగ దొంగ అన్నట్లు లేదా ఇది అవునా కదా దొంగతనం చేసి దొంగ దొంగ అని అరిస్తే దొంగ దొరవుతాడా చెప్పండి సో మీరు హైడ్రాని స్వాగతిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా లేకుంటే రేవంత్ సర్కారు రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు కాబట్టి వ్యక్తిగతంగా ఆయన ఉన్నటువంటి దాంతో ఇగో ఇక్కడ మీ ప్రశ్న చాలా బాధ కలిగిస్తున్నది ఎందుకు తెలుసా ఆయన చేస్తున్నాడు కాబట్టి అంటున్నారని ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా నేను మొదలు చెప్పాను న్యాయపరమైన విషయంలో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడితే తప్పంటారు రాజకీయం అంటారు అని అన్నాను మీరు రాజకీయ నాయకులు కాదు మీడియాలో ఉన్నారు అయినా అదే కోవలో ఉన్నారు ఐ సారీ టు పాయింట్ ఇట్ అవుట్ అందుకే నేనే ఉన్నాను సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మాట్లాడుతున్నాను అని కూడా నా ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది మీరు మళ్ళొకసారి చూడండి దేశంలోని అత్యున్నత న్యాయస్థానం చెప్పిన తర్వాత మేము మాట్లాడుతున్నాము ఇది సంరక్షించాల్సిందే సంరక్షించే దాంట్లో ముప్పై సంవత్సరాల నుంచి ప్రభుత్వాలకు అతీతంగా జరగలేదు ఒత్తిళ్లకు లోనైనారు కానీ కేసీఆర్ తన పదేళ్ల పాలనలో దీనికి ప్రత్యామ్నాయంగా పది రేట్లు ఎక్కువ చేశాడని చెప్తున్నాను మరి నీ దగ్గర ఏముంది ఇవాళ కూలగొడుతున్నావు నేను కాదంటలేను వద్దంటలేను కానీ ప్రత్యామ్నాయంగా నువ్వు చేసేది చెప్తున్నావా డబ్బు కేటాయించావా అని అడుగుతున్నా ప్రశ్నిస్తున్నా ఇది రాజకీయం అయిందా కాదే అందుకే నేను ఫస్ట్ నాలుగు నిమిషాలలో చెప్పిన మాటలు కనుక మీరు ఒకసారి విశ్లేషిస్తే ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తోంది రాజకీయాల పరంగా చూస్తున్నారు లేకుంటే కులమతాల పరంగా చూస్తున్నారు అనే మాట లేకుంటే స్వపక్షమా విపక్షమా అనేది మాత్రమే చూస్తున్నారు నేను మా వాళ్ళది కూడా కూలగొడుతున్నారు దానికి ఎగ్జాంపుల్ పల్లం రాజుకు సంబంధించి ఆ మాట చెప్పారు ఈవెన్ రంగనాథ్ కూడా చెప్తున్నటువంటి మాట అదే ఉంది ఎవరైనా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎవరు పేర్లు పెట్టాల్సిన ఎవరు ఎవరి గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన కానీ ప్రభుత్వం చేస్తున్నది రైటో రాంగ్ దేశంలోనే అత్యున్నత స్థానం ఉన్నదో మీరు ఒక్కసారి ఆలోచించండి ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడితే బాగుంటుంది ఓకే ఇది అంటున్నారు కదా కొడంగల్లో తన సొంత నియోజకవర్గంలో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాడు సరే తను ముఖ్యమంత్రి అయిన తర్వాత రాగానే తన నియోజకవర్గాన్ని చేసుకోవాలా వద్దన్నారు కానీ ఏ బాటల్లోనైతే మాట్లాడారో ఏ బాటల్లోనైతే తిరిగారో ఏ రకంగా ప్రజల్ని మోసం చేయడానికి చేశారో అదేదో మూడు వేల కోట్ల రూపాయల బరాజు అందులో ఎనభై ఆరు పిల్లర్లు అందులో మూడు పిల్లలకు నష్టమైంది ఆ నష్టం కూడా ఇప్పుడు గోదావరిలో అత్యంత ఎక్కువ నదీ ప్రవాహం ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్లు వచ్చినా ఏం కాలేదు ఇప్పుడు మళ్ళీ పన్నెండు లక్షలు పదమూడు లక్షలు పోతున్నాయి ఇప్పుడు ఏమైతలేదు ఏదో మామూలు ఆ దాంట్లో వచ్చేసి కుంగిపోతే కుంగిపోయిన ఎంత అయింది తెలుసా మూడు వందల కోట్లు కూడా కాదు మూడు వందల కోట్ల నష్టం వస్తున్న సందర్భంగా తొంభై మూడు వేల కోట్లు మొత్తం అయితే మొత్తం ప్రాజెక్టు కాలువలు ఉఠానెళ్ళు నూట నలభై ఏడు టీఎంసీల రిజర్వాయర్లు ఇవన్నీ ఉన్నాయి కదా అవి ఉత్తక రావు కదా ఒక 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 మూడు పిల్లలకే తొంభై మూడు వేల కోట్లు అయిందా కాలేదు కదా మూడు పిల్లలకు మూడు వందల కోట్లు మూడు వందల కోస్టు కోట్లు నష్టమయ్యే దాంట్లో లక్ష కోట్లు తిన్నామని పెట్టిందే తొంభై మూడు వేల కోట్లు అయితే ఇన్ని చేస్తే లక్ష కోట్లు తిన్నారు అని వీళ్ళే అనకుండా ఈ దేశ దేశనాయకంతో అనిపించిన దౌర్భాగ్య స్థితిలో ఉన్న మీరు ఇప్పుడు దానికి అడగలనా కొడంగల్ లిఫ్ట్ ఏమైంది మీరు పెట్టారు ఇంట్లో మూడు విషయాలు ఉన్నాయి పెట్టిన నెల రోజులకే దాన్ని నాలుగు వేల తొమ్మిది వందలు చేశారు మూడు వేలది అంటే పంతొమ్మిది వందల కోట్లు తినడానికి పెట్టావా తిందామని ఆలోచన చేసి పెట్టావా ఓకే ఇది పక్క పెడదాం ఇది పాలమూరు రంగారెడ్డి చివరి భాగంలో ఆల్రెడీ ఉన్నదే కదా పాలమూరు రంగారెడ్డి అంటే ఏంటి మీరు ఇరిగేషన్ మంత్రి కాబట్టి కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది ఏంటి కృష్ణానది నుంచి సర్ప్లస్ వాటర్ తీసుకొచ్చేసి మనం హక్కు కల్పించుకున్నందుకు చేసే ఎత్తుగడలో భాగంగా మనం చేసాం మరి అటువంటి దిడిచిపెట్టి జూరాల నుంచి వచ్చే నీళ్లను పైవాళ్లకు లభ్యం కాకుండా చేసుకొచ్చి చేస్తే ఎవరైనా మాట్లాడారా కమిషన్ వేద్దామా కమిషన్ వేద్దామా మీరు వేశారు కదా వీళ్ళు అడిగితే ఊకే ఈయన ఇప్పుడు రాజకీయ ఎన్నికల ముందు చేశారు ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఆరోపణలు చేశారు అసెంబ్లీ సాక్షిగా ఆరోపణలు చేశారు చేసి ఇలా చేస్తే ఇప్పుడు దీని మీద కమిషన్ ఇద్దామా మరి వాళ్ళు ఏమో లక్ష కోట్లు తిన్నారు సరే నువ్వు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు కదా ఒక్కటేసారి తెల్లారే వరకే ముప్పై రోజులనే పంతొమ్మిది వందల కోట్లే పెంచావు కదా ఇది నువ్వు తిన్నావు రాళ్ళ దేని మీద నిర్ణయం చేద్దామా వాళ్ళకొచ్చే నీళ్ళని దోచుకుపోతున్నాం అని పెట్టాలనా మీరు గనుక చిత్తశుద్ధి ఉంటే కమిషన్ వేశారు ఏది లక్ష కోట్లు తిన్నారని అవినీతి ఉంది అని మరి చెప్పిన వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల తర్వాత అన్నోళ్ళు కమిషన్ వేస్తూ ఉంటే వేసుకోమన్నారు వేసిన తర్వాత కమిషన్ ముందుకు ఎందుకు పోవట్లేదు మీ దగ్గర ఆధారాలుండి మీకు మీ దగ్గర కా ఇది ఉన్నది కాబట్టి ఆరోపణ చేశారు కదా ఆరోపణలు చేసినప్పుడు నువ్వు దాని ముందు పోతలేరే ఏ రాహుల్ గాంధీని పిలిపించి మాట్లాడతారా నువ్వు పోతావా రేవంతి రేవంత్ మాట్లాడతావా చెప్తావా దమ్ముందా ధైర్యం ఉందా ఏం మాట్లాడతారామా ఇది రాజకీయమే కదా రాజకీయం రాజకీయ కోణాలు నడతనే ఉంటాయి కానీ వాస్తవ కోణం మనలాంటి వాళ్ళం ప్రజలకు తెలియజేయడానికి చేసే ప్రయత్నం చేయాలి నా కోరిక నేను రాజకీయాల్లో ఉన్న దురదృష్టం నలభై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఈనాడున్న రాజకీయ నాయకుడి పర్సెప్షన్ ఏదైతే ఉందో అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయానికి చాలా దూరంగా ఉన్నాను కాలేకపోయాను రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు కాలేకపోయాను కాలేకపోయాను అందుకే ఇలా ఉన్నాను అయితే